పర్యావరణం కాలుష్యం గురించి మంచి చూపించాడు ప్రవీణ్ సత్తార్ డైరెక్టర్. వరుణ్తేజ్ యాక్టర్ వరుణ్తేజ్ యాక్టింగ్ బాగా చేశాడు. సినిమా అయితే సూపర్ హిట్ భయ్యా. సంతోష్కి ఇంకో హిట్ వచ్చేసింది. సాంగ్స్ నార్మల్ భయ్యా, బీజిఎం మాత్రం బాగుంది. యాక్టింగ్ యాక్టింగ్ కూడా బాగుంది. స్టోరీ పొల్యూషన్ గురించి ఉంది భయ్యా. కొంచెం వేరే దేశాల్లో చెత్త మా ఇండియాలో పొల్యూట్ చేసి దాని తర్వాత మళ్ళీ ఏమంటారు వాటర్ పడక జనాలు వ్యాధులు వస్తుంటాయి, అవి వస్తుంటాయి కదా భయ్యా. దాని గురించి పర్యావరణం గురించి మంచి చూపించాడు, చూడొచ్చు ఒకసారి అందరూ వాచబుల్. చాలా బాగున్నది. ప్రవీణ్ సత్తార్ గారు డైరెక్షను అద్దరిపోయింది. మెయిన్ అయితే వరుణ్తేజ్ అన్న సూపర్ 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 అన్న. సినిమా అయితే చాలా కొత్తగా ఉంది, అంటే ఇందులో ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. సినిమా అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు ఒకసారి అయితే వచ్చి వాచ్ చేయండి. మెయిన్ అయితే ఇందులో సాంగ్ అయితే ఉన్నది ఒక్క సాంగ్ అయినా సరే షేక్ అయితే చేపించింది. సినిమా అయితే సూపర్ అన్న. చెత్త గురించి కూడా చాలా చూపించారన్న. సినిమా అయితే చాలా బాగున్నది. మెయిన్ అయితే చాలామంది చెత్త వాటర్ బాటిల్స్ కానీ నీటికి అవి ఎంత చెత్త అయితే పడేస్తారు, దానివల్ల మనం కాదు కానీ తర్వాత జనరేషన్ అయితే చాలా నాశనం అయితే అయిపోద్ది. సినిమా అయితే చాలా బాగున్నది, ప్రతి ఒక్కరు ఒక్కసారి వచ్చి వాచ్ చేయండి అన్న. సినిమా అయితే సూపర్. సినిమా అయితే వేరే లెవెల్గా ఉందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఈ సినిమాను చూడాలి, ఎందుకంటే కాలుష్యం గురించి చాలా అద్భుతంగా సినిమా తీశాడనమాట. ఇంతవరకు ఎవరు సాహసం చేయలేదు. వరుణ్ తేజ్ అంటేనే ఎక్స్పెరిమెంటల్ అంటేనే వరుణ్ తేజ్ అన్న. సెల్యూట్ చేయొచ్చు, యాడ్సప్ చేయొచ్చు. అతను హీరోయిజం పక్కన పెట్టి ఒక ఇండియా పౌరుడిగా ఏదన్నా సాధిస్తాడనేది ఈ సినిమాలో చూపించాడు అనమాట. సినిమా అయితే చాలా బాగుందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పొల్యూషన్ గురించే చూపించారనమాట, అది చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క పౌరుడు ప్లాస్టిక్ విసిరేసేటప్పుడు డస్ట్బిన్లో కానీ ఏంటంటే చాలా జాగ్రత్తగా ప్లాస్టిక్ పదార్థాలని వాడాలి, వాటి వల్ల చాలా జంతువులు మనుషులకి అందరికీ ఎఫెక్ట్ అవుతుంది అనేది చూపించారనమాట. సినిమా అయితే చాలా హైలైట్గా ఉందన్న. యాక్షన్ లెవెల్స్ అయితే అసలుకి వేరే లెవెల్ అని చెప్పొచ్చు. నేను ఎక్కువ హాలీవుడ్ మూవీస్ చూస్తానమాట. హాలీవుడ్ మూవీ చూసే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. ఆ స్టైల్ కానీ, యాక్షన్ కానీ, ఆ జాకెట్స్తో ఆ ఫైట్లు కానీ, ఆ గన్ను వాడడం కానీ. వరుణ్ తేజ్ అన్నకి గన్ను పవన్ కళ్యాణ్ గారి తర్వాత మెగా ఫ్యామిలీలో గన్ను వాడడం ఒక వరుణ్ తేజ్ అన్నకి భలే సూట్ అయిందనమాట. అసలుకి ఆ హైట్తో ఇలా ఇలా పిస్టల్ అంటూ ఉంటే హెడ్ షాట్లు లేసిపోతూ ఉన్నాయన్నమాట. సినిమా అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది బ్రో. లవ్ స్టోరీ కూడా బాగుంది. ఇదేంటంటే మనకి కామెడీ గీమెడీ ఏమి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. ప్రతి ఒక్క పౌరుడు ఒక బాధ్యతగా ఈ సినిమా చూడండి. సినిమా అయితే మీకు బుర్రకి ఎక్కుతుంది అన్నమాట. చెత్త గురించి ఉంది సినిమా. సినిమా అయితే చెత్తగా లేదు, సినిమా చాలా బాగుంది, కొత్తగా ఉంది బ్రో. థ్యాంక్ యూ. ఇప్పుడే గాంధీవాదారి అర్జున్ సినిమా చూసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అని హిట్ కొట్టినా ఆ మూవీలో మాత్రం. ఒకటి ఏంటంటే ఒక మంచి మెసేజ్ ఇచ్చిన ఆ మూవీలో. చెత్త వల్ల ఎంతో ప్రాణాలు పోతున్నాయి, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరి ప్రాణాలు పోతున్నాయి. ఈ చెత్త వల్ల ఒక మంచి మెసేజ్, మంచి ఎమోషనల్. ఒకటే చెప్తున్నా మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ అన్న బ్లాక్ బాస్టర్ హిట్, మంచి మెసేజ్ అన్న. చాలా రోజుల మంచి సినిమా వచ్చిందన్న. అది లవ్ స్టోరీ రొమాన్స్ కాదు, ఒక మంచి మెసేజ్ భారతదేశానికి తెలిపించే, భారతదేశాన్ని తెలుసుకునే ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. ఇలాంటి సినిమా గవర్నమెంట్ చూడాలా, భారత గవర్నమెంట్ చూడాలి. ఎందుకంటే ఏ దేశం నుంచి మన దేశానికి చెత్త వస్తుంది, ఆ చెత్తని వాడు పట్టించుకోక చిన్న పిల్లలు పుట్టిన పిల్లలు తలకే పెద్ద కావడం, కాళ్ళు పెద్ద కావడం, చిన్న పిల్లల ప్రాణాలు పోతున్నాయి. ఈ చెత్త వల్ల ఎంతో నష్టం అవుతున్నాయి. ప్లాస్టిక్ వల్ల, చెత్త వల్ల పెద్ద పెద్ద కంపెనీలు చాలా నష్టపోతున్నాయి. ఒకటే చెప్తున్నా ఈ సినిమా అందరూ చూడాలా, గవర్నమెంట్ మెయిన్గా చూడాలి బ్రో. ఎందుకంటే ల్యాగ్ ఏం లేదు బ్రో, మంచి మెసేజ్ ఉంది బ్రో. ప్రిన్స్ వరుణ్ తేజ్ అన్న మంచి హిట్ కొట్టినా బ్యాక్ ఇచ్చి కూడా ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మంచి హిట్ కొట్టిండు, మంచి మెసేజ్ మూవీ బ్రో. పాటలు బాగానే ఉన్నాయి బ్రో, హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగానే ఉంది బ్రో, ఇద్దరి యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ బ్రో, మస్తు ఉంది బ్రో. బీజిఎం సాంగ్స్ బాగున్నాయి బ్రో, ఎందుకంటే సినిమా మొత్తం లండన్లో బ్రో. అసలు భారతదేశంలో సినిమాలు లండన్లో ఫ్యారన్లో తీసిన సినిమా, మంచి కంటెంట్ ఉన్న మూవీ, మంచి సూపర్ మూవీ బ్రో. వరుణ్ తేజ్ యాక్షన్ మూవీస్కి ఈ సినిమా సీక్వెల్గా అబ్రాడ్ ఒక నేపథ్యంలో ఈ అర్జున్ గాంధీవారి అనేది కూడా ప్రవీణ్ సత్తా డైరెక్టరు స్క్రీన్ ప్లే, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫోటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అద్భుతంగా, మెసేజ్ అనేది మౌత్ టాక్తో చెప్పాలి. ఇప్పుడు ఈ రోజుల్లో వాస్తవంగా స్క్రాప్ అనేది ఎంత అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెన్స్. అబ్రాడ్లో దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, మన ఇండియాలో దాన్ని చాలా చులకన చేస్తారు. ఎడ్యుకేషన్ ప్రకారం కూడా పిహెచ్డీ ఎన్నో వాటి మీద చేయొచ్చు, బట్ స్క్రాప్ మీద పిహెచ్డీ చేసినప్పుడు ఎన్ని వాస్తవాలు అనేది, ఇది ఒక మూవీ కింద కాదు ఒక మెసేజ్ కింద ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్స్ దీన్ని అప్రిషియేట్ చేయొచ్చు. పూరి జగన్నాథ్ గారు చాలా స్పీడ్గా తీస్తారు, బట్ ప్రవీణ్ సత్తార్ గారు ఈ మూవీ 54 డేస్లో కంప్లీట్ చేయడం అనేది ఒక తెలుగు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మైలురాయి అనుకోవచ్చు. మనం ఎంత అవేర్నెస్తో డెడికేటేషన్తో ఒక మెసేజ్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా ఇంటెలిజెంట్లు. ఆల్ ది బెస్ట్. ఇలాంటి యంగ్ డైరెక్టర్స్కి ఇది ఒక స్టఫ్ అనుకోవచ్చు. ప్రతి ఒక్క ఆడియన్స్ ఆదరించే విధానంగా
బట్ ఒక మెసేజ్ ఉంది, ఆ మెసేజ్ని దీన్ని అప్రిషియేట్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ వరుణ్ తేజ్, ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. అన్నా గాంధీవధారి అర్జున, వరుణ్ తేజ్ నాకు ఒకటే చెప్తున్నా, మొన్న గనితో డిసప్పాయింట్ చేసినా కానీ ఇప్పుడు గాంధీవధారి అర్జునతో మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టేసినావు అన్న. మొన్న మొన్ననే మనకు ఎంగేజ్మెంట్ అయింది అన్నకు. సో లావణ్య త్రిపాఠి గారు, మీరు ఏ క్షణాన అడుగు పెట్టారో మన అన్నకి హిట్ కొట్టింది. సో అన్న సినిమా గురించి మేం చెప్పుకోవాలంటే, మనం నిన్న మొన్న చూసాం మన స్పై కానీ ఏజెంట్ కానీ వచ్చి డిసప్పాయింట్. సో అలా అనిపించింది నాకు అయితే ట్రైలర్లో, కానీ సినిమాలో చూస్తే మాత్రం కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ అన్న. ఆ మినిస్టర్ గారిని కాపాడేటప్పుడు చేజింగ్ మాత్రం అది నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. మన పాన్ ఇండియా ఫిలిమ్స్ వస్తున్నాయి కొన్ని కొన్ని, అందులో కూడా ఇలాంటి రేంజ్ చేజింగ్ ఉండదు. సో అండ్ ఒకటి మంచి మెసేజ్ ఇచ్చిండు అన్న. మెసేజ్ ఏంటంటే ఇప్పుడు లైక్ ప్రజలకే కాదు మన గవర్నమెంట్కి కూడా మంచి మెసేజ్ అన్న. చూస్తే వాళ్ళకే అర్థమైంది, ఎందుకంటే మనం భవిష్యత్తు తరాలకు మనకు మేమిస్తున్నాం. ఇలాంటి చెత్తల వల్ల మనం బయట ఎన్నో చెత్త సినిమాలు చూస్తామన్న, ఇలాంటి మంచి సినిమా చూడండి, ఆ చెత్తని పోగొట్టండి. సో మంచి నీట్ అండ్ క్లీన్ కంటెంట్ తోటి వచ్చారు. అండ్ మన డైరెక్టర్ గారు ప్రవీణ్ సత్తారు, ఆయన మూవీస్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. సో ఈయన ఈ మూవీలో మాత్రం డైరెక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అన్న. అండ్ మన హీరోయిన్ సాక్షి వైద్య, లవ్ యూ మ్యామ్, మీరైతే చాలా బాగా చేశారు. సో ఈ మూవీతోటి వరుణ్ అన్న బ్యాక్ 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 అనుకోవచ్చు. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ఫిలిమ్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. నేను ఒకటే చెప్పాలనుకున్నా సినిమా గురించి, తర్వాత చెప్తాను. నాకు ఒకటే అన్న క్లియర్గా, ఇంత రిచ్ మూవీ, ఇంత క్లాస్గా, నేనైతే డిఫరెంట్గా ఇంతవరకు చూడలేదు. ఎన్ని సినిమాలు వచ్చినా ఈ సినిమా చాలా డిఫరెంట్. ప్రవీణ్ సత్య గారికి ఒకటే చెప్ప, ఇంత తక్కువ టైంలో ఇంత మంచి సినిమా ఎట్లా అందించారు అనేది నాకైతే ఇప్పటికీ ఆలోచించుకోలేకపోతాం. చాలా బాగుందండి, ఇంత క్లాస్గా నేను ఎప్పుడు చూడలేదు. ఒకటే అండి, 54 డేస్లో ఇంత మంచి సినిమా అందించడం అంటే ఇంకో లెవెల్ అనమాట. ఇండస్ట్రీలో ఎన్ని బ్లాక్ బాస్టర్ ఇట్లా వచ్చినా ఇది ఇంకో నెక్స్ట్ లెవెల్. చాలా బాగుందన్న. అసలు వర్ణన్న ఏమన్నా యాక్టింగ్ అన్న, ఇదిగా తీసిన కుమ్మేసినా అంటారు కదా, కుమ్మేసిన నిజంగా ఒక మెగా ఫ్యామిలీకి వారసుడని మరోసారి నిర్మించిన రామ్ చరణ్ అన్న తేలుతుంటే నువ్వు ఎలా కుట్టే ఎలా ఉంటావు అన్న, ఏదైనా అది ఆ బ్లడ్లో ఉందన్నమాట. చాలా బాగుంది సినిమా. నాకు ఎక్కువ ఆ యాక్షన్ మూమెంట్లో కానీ ఒక మంచి మెసేజ్ అంటే ప్రకృతి గురించి, పొల్యూషన్ గురించి ఇంత డీటెయిల్గా నీట్గా చూపిస్తున్న మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్ని సినిమాలు వచ్చినా నాకైతే ఈ సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది, కనెక్ట్ అయిపోయిందండి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అంటే ఇప్పుడు సొసైటీలో ఎలా జరుగుతుంది ఏందనేది కళ్ళకట్టినట్టు చూపించు. నాకు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, హీరో గారి ఇంట్రడక్షన్ కానీ, ఇంటర్వెల్ బిఫోర్, ఇంటర్వెల్ ఆఫ్టర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఎక్కడ ల్యాగ్ బోర్ అనేది లేకుండా ఇంత మంచి సినిమా క్లాస్గా ఉండడం అనేది హైలైట్ అండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అన్నా ఒక్కటే మాట అన్న, మెగా ఫ్యామిలీ గురించి ప్రతిదీ వాళ్ళు సినిమా తీసుకునేటప్పుడే, స్టోరీ ఎంచుకునేటప్పుడే ప్రతి ఒక్కటి ఎంచుకుంటారు. అలాంటప్పుడు సాంగ్స్ గురించి కానీ ప్రతి ఒక్కొక్క బిట్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అ గుడ్, అంటే సాంగ్స్ కానీ యాక్షన్స్ కానీ ఎవ్రీథింగ్, డైలాగ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఒక్కొక్క డైలాగ్ ఎలా ఉందంటే మీకు థియేటర్ వెళ్ళి చూస్తేనే మీకు తెలుస్తుంది. ఇక నేనేం చెప్పాల్సుకోలేదు, సినిమా అయితే నాకు బాగా నచ్చింది. పిచ్చ పిచ్చ బ్యాస్ బ్లాక్ బాస్టర్ కొట్టాలంటే ఇండస్ట్రీలో మరోసారి అయినా ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మెగా ఫ్యామిలీ మాత్రం నాకు ఖచ్చితంగా చెప్పగలుగుతా. థ్యాంక్ యూ అన్న. వరుణ్ తేజ్ గారు యాక్టింగ్ ఇంప్రూవ్మెంట్ అయితే అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు సినిమా ఒక మంచి భారీ బడ్జెట్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే సినిమా అంతా అవుట్ ఆఫ్ కంట్రీలో తీశారు. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అందించారు. హీరోయిన్ ఏజెంట్ సినిమాలో చూసాం, మళ్ళీ ఇప్పుడే చూడడం, మళ్ళీ ఇంకెక్కడ కనిపించలేదు ఆమె. బహుశా తర్వాత ప్రాజెక్ట్ ఇదే అనుకుంటా. సో ప్రతి కథ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, ప్రతిదీ బాగుంది. సో వరుణ్ తేజ్ లైఫ్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బాస్ట్ హిట్ అని మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు మనం చూసుకుంటే అయితే రీసెంట్గా లావణ్య త్రిపాఠితో మ్యారేజ్ కూడా ఫిక్స్ అయింది. కానీ ఈ సినిమా హిట్ అయింది కాబట్టి లావణ్య త్రిపాఠి ఖచ్చితంగా కేక్ పెట్టి ముద్దు పెడుతుంది, లేదనుకుంటే పెళ్లికి ముందు ఫస్ట్ నైట్ చేసుకుందాం అంటది భయ్యా. అంత బాగుంది సినిమా. సో దాని మించి ఏం చెప్పాలి, సాంగ్స్ సినిమా తగ్గట్టే ఉన్నాయి భయ్యా. రొమాంటిక్ సీన్స్ కొంచెం లేవు, అంటే సినిమాకి అవి లేవడం వల్లే కొంచెం ప్లస్ అవ్వచ్చేమో అనిపించింది. సో మదర్ సినిమా మంచి సినిమా, మా అమ్మ మధ్యలో చనిపోద్ది, అది చాలా బాధాకరమైన విషయం. ఎవరికైనా జీవితంలో ఎవరైనా మనం కృతజ్ఞతతో ఉండాలి, చివరిదాకా తోడు ఉండాలంటే అది అమ్మాయి కాదు, అమ్మాయి అని మనం చెప్పుకోవచ్చు. అటువంటి అమ్మ లేనప్పుడు మనం ఎంత బాధపడతాం అన్నది హీరో అంత ఫేస్ చేశాడు. సో అటువంటి ఒక మంచి సినిమా, మంచి డైరెక్టర్, మంచి మ్యూజిక్, మంచి ఇవన్నీ మంచిగా అందించాడు. సో ఎవరు మిస్ అవ్వద్దు, నియర్ బై థియేటర్స్ కొన్నాడు మనం అయితే టికెట్కి అయితే వాల్యూ ఇవ్వచ్చు, టికెట్కి తగ్గట్ట న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ సో అంటే రెండు కళ్ళు సరిపోవు అనమాట. ఆ కట్అవుట్లో గన్స్ తీసుకొని చక్క 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 కాలు చేస్తాడు, గన్స్ లేనప్పుడు చేతులతో కొట్టేస్తాడు. ఒక స్పై ఒక ఇంటెన్సివ్గా ఎక్కడ బోర్ కొట్టకుండా నెక్స్ట్ ఏం జరిగిద్ది, విలన్స్ని ఎలా ఎదుర్కొంటాడు, ఆ స్టోరీ ఫ్లాట్, ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ చాలా బాగుందన్న. ఎక్కడైతే బోర్ కొట్టదో ఆ విజువల్స్ అంతా వేరే కంట్రీలో తీశారు. చాలా చాలా ఇంట్రెస్ట్గా వెళ్తుంటుంది సినిమా. పాటలు ఒకటే రెండు ఉన్నాయి కానీ మిగిలినంత స్టోరీ మీద ఉంటుంది డిపెండ్. చెత్త వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, మనకు తెలియకుండానే ఏయో చాలా వ్యాధులు వస్తున్నాయి, దాని అన్నిటికి కారణం మనం పీల్చుకునే గాలి, నీరు మెయిన్ కాన్సెప్ట్ ఇదన్నమాట. సో చాలా 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 బాగుంది. ఒక లవ్ సాంగ్ ఉంది, మిగిలినంత స్టోరీ మీద ఉంటుంది. ప్రవీణ్ సత్తార్ గారికి ఆ డైరెక్షన్ టేకింగ్ కానీ స్టోరీ కానీ గరుడు వేగ ఎంత ఇట్టు దానికి మించి ఉంటుంది అన్న. చాలా బాగుంది వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్. లావణ్య త్రిపాఠి ఎప్పుడైతే ఎంటర్ అయిందో
సో మంచి హిట్తో వచ్చాడు వరుణ్ తేజ్కి, మెగా ఫ్యామిలీకి మళ్ళా హిట్ హిట్ రిపీట్ అవుతుందన్నమాట. చాలా మంచి స్టోరీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సిచ్యువేషన్స్కి తగ్గట్టు, సీన్స్కి తగ్గట్టు మదర్ సెంటిమెంట్ ఉంది. వాళ్ళ మదర్ చనిపోవటం అది చాలా చాలా పెయిన్ఫుల్గా చూపించారు. మదర్ సెంటిమెంట్కైనా ఈ సినిమా చూస్తారన్న, చాలా బాగుంది. ఓవరాల్గా 5-3 మూవీ అయితే బాగుందన్న, చాలా బాగా అనిపించింది. ప్రవీణ్ సత్తార్ నుంచి ఇలాంటి సబ్జెక్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఆయన సబ్జెక్ట్ని మళ్ళీ యాక్షన్ పార్ట్ మంచి ఒక గ్యాంగ్ వార్ అనేది చూస్తుంటాను ఎప్పుడు కూడా. బట్ ఈ వరకు చూసుకుంటే ఒక మదర్ సెంటిమెంట్, ఒక ఎమోషనల్గా మెయిన్ కంటెంట్ పరంగా అయితే సూపర్ అన్న. ఏంటంటే మనం ఇక్కడ కంపెనీలు, వాళ్ళకి ఇక్కడ కంపెనీలు పెడితే మనవాళ్ళు వర్క్ చేసి మనవాళ్ళు మన డంపి సూట్లని బూట్లని మనం ఇక్కడ తయారు చేసి అక్కడ పంపిస్తుంటే అవి వాడి మనకే పంపిస్తున్నారు, అది మనల్ని పొల్యూట్ చేస్తున్నారు అనేది ఒక సబ్జెక్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది. వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ అయితే మాత్రం అన్లిమిటెడ్ అనమాట, ఒక డిఫరెంట్ యాక్టింగ్ అనమాట. ఇంతవరకు పోలిస్తే ఆయన సరదా బాయ్ లవర్ బాయ్గా నటించాడు, బట్ ఇది ఇందులో డీసెంట్ పర్ఫార్మెన్స్, చాలా క్లాసిక్గా ఒక మాసి అంటే క్లాసిక్లో ఒక మాసిక్ చూపెడుతూ చాలా వేరియేషన్ చూపించాడు, చాలా బాగా యాక్ట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం సూపర్, ఇంకా ప్రవీణ్ సత్తా డైరెక్షన్ అయితే ఇంతవరకు పోల్చుకుంటే చాలా బెటర్గా ఉంది, చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. నా వరకు చూసుకుంటే సినిమా అయితే మాత్రం సూపర్ ఉందన్న, ఎక్కడ మాకు బోర్ కొట్టకుండా అయితే బాగుంది. ప్రవీణ్ సత్తా నుంచి ఇలాంటి అంటే ఇలాంటి సబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ చేయాలి, ఆయన అంతా యాక్షన్ పార్ట్గా గ్యాంగ్ వార్గా పోతుంది, బట్ ఇది ఒక మదర్ సెంటిమెంట్గా ఒక ఎమోషనల్గా తీసుకెళ్తున్న ఒక యాక్షన్ పార్ట్, అలాగే ఒక సబ్జెక్ట్ పరంగా కూడా చాలా బాగుంది. అండ్ ఒక ఇండియాకు ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా ఒక తెలియజేసింది. పాన్ ఇండియా సబ్జెక్ట్ ఇది, బట్ తెలుగు వరకే పరిమితి చేశారు, అదొకటే ఫీల్ అయ్యామన్నమాట. వరుణ్ తేజ్ గారి నుంచి ప్రవీణ్ సత్తార్ నుంచి ఒక మంచి సినిమా అయితే మాకు అనిపించింది అన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, క్లైమాక్స్ కానీ, సెకండ్ హాఫ్ కానీ అంతా కూడా బాగుంది. బట్ ఫస్ట్ హాఫ్ ఒక అరగంట కొంచెం స్లో వెళ్ళిందని అనిపించింది, కానీ ఇంకా అక్కడి నుంచి సినిమా ఒక రేంజ్లో ఉంటుందన్న. అంటే బ్లాక్ బస్ట్ అని చెప్పలేం కానీ మన వరకు చూసుకుంటే సూపర్ హిట్ అన్న సినిమా, బాగుందన్న సినిమా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, రవీంద్ర తేజ్ యాక్టింగ్ కానీ, ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్ కానీ, ఆ నిర్మాత విలువలు కానీ, మెయిన్ కెమెరా వర్క్ అయితే సూపర్. ప్రతి కంట్రీని కూడా చాలా క్లియర్గా మొత్తం కంట్రీని చుట్టేశారనమాట కెమెరాస్ పట్టుకుని, అంతా కూడా చాలా చాలా బాగుంది. లొకేషన్స్ మెయిన్ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. యాక్షన్ పార్ట్లో చూపించిన కెమెరా పనితనం కానీ, ఆ లొకేషన్స్ కానీ అంతా కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు ప్రవీణ్ సత్తార్ గారు. ఒక ఇద్దరు నుంచి కూడా ఒక మంచి సినిమా అన్న, చాలా బాగుందన్న. థ్యాంక్ యూ. ఆయన ఇప్పుడే గాంధీవాదారి అర్జున ఒక మంచి సినిమా చూస్తున్నా. సినిమా అయితే వరుణ్ తేజ్ గారి గురించి చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో అర్జునుడు మధ్య యాక్టింగ్ చేసింది నేను చెప్తున్నా. అర్జునుడు ఎలా మహాభారతం యుద్ధం చేసాడు, అంతకు మంచి యాక్టింగ్ చేసాడు అన్న. నా మెగా ఫ్యామిలీలో ఒక హ్యాండ్సమ్ హీరో ఉన్నాడంటే వరుణ్ తేజ్ అని చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఒక మంచి హీరో అంటే నాకు నచ్చిన హీరో అంటే వరుణ్ తేజ్ అని చెప్తున్నా. నా సినిమా అయితే ఇచ్చి పడేసిండు, ఒక హాలీవుడ్ రేంజ్లో ఉంది సినిమా అయితే. ప్రవీణ్ సత్కార్ గారు డైరెక్టర్, దానికి సినిమా అయితే చాలా బాగుందన్న. అన్న సినిమా డైరెక్టర్ గురించి మాట్లాడాలంటే ఒక చెత్త గురించి కాన్సెప్ట్ తీసుకొని ఒక 2.5 అవర్ కూర్చోబెట్టారు కదా, దాని గురించి వాట్సాప్, నేను అదే చెప్తున్నా. వాట్సాప్ ఒక చెత్త గురించి 2.5 తీసుకుని 2.5 అవర్స్ మనం సీట్లో కూర్చోబెట్టారు కదా, దానికి వాట్సాప్ చెప్పాలి. సినిమా అయితే చాలా బాగుందన్న, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా, ఒక మంచి ప్రపంచానికి ఒక మంచి మన తెలుగు వాళ్ళకి ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఇలాంటి సినిమాలు ఎవరు చేయడం గడిచిండవు, వరుణ్ తేజ్ చేశాడు. అంటే ఇలాంటి సినిమాలు చేస్తే కలెక్షన్స్ వస్తాయా రావా అలా ఆలోచించుకుంటూ ఉంటారు కొంతమంది. ఇలాంటి సినిమాలు చేస్తే ప్రజలు ఆదరిస్తారు. ఇప్పుడు బ్లాక్ బస్టర్ మూవీ కొట్టిన సినిమా అయితే సినిమా చాలా బాగుందన్న, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఇలాంటి సినిమాలు ఎప్పుడు రాలే వరుణ్ తేజ్ అని కెరీర్లో. నా వరుణ్ తేజన్ కెరీర్లో ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ, ఒక 50 crore పైన కలెక్షన్ చేసే మూవీ నేను చెప్తున్నా. ఒక మంచి ఓరియంటెడ్ మూవీ, నా సినిమా చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చేవాళ్ళు ఇలాంటి సినిమాలు అంతే. అదే లావణ్య త్రిపాఠి గారు ఏ లక్ష్మణ వచ్చారు కానీ మన దీంట్లో ఒక వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టారు కానీ సినిమా అయితే బ్లాక్ బస్టర్ కొట్టింది. గణి డిసప్పాయింట్ చేసింది కొంచెము, కానీ ఇలా గాంధీవాదారి అర్జున డిసప్పాయింట్ చేయలేదు, బ్లాక్ బస్టర్ మూవీ కొట్టింది. సినిమా అయితే నా ఎక్కడే కానీ ల్యాక్ అనిపించింది నాకు. ఒక మైనస్ పాయింట్ లేవు, అన్ని ప్లస్ పాయింట్లే. నేను చెప్తున్నా ఒకే ఒక్క మైనస్ పాయింట్ లేవు, ప్లస్ పాయింట్. మెగా ఫ్యామిలీలో ఎవరైనా తోపు ఉంటే పవన్ కలిగిన తర్వాత నాకు ఈ తోపు ఉంటే వరుణ్ తేజ్ గారు అనిపించింది. చాలా బాగుంది సినిమా అయితే. ఆ డైరెక్టర్ గారు దండం పెట్టాలి, చాలా బాగా తీస్తారు సినిమా అన్న. ఎక్కడికైనా ఇలాగని హీరోయిన్ అయితే మాత్రం చింపేసింది భయ్య. హీరోయిన్ గురించి చెప్పాలంటే హీరోయిన్ హీరో మధ్య కెమిస్ట్రీ అయితే అదిరిపోయింది. సినిమా అయితే బాగుందన్న. ఓవరాల్గా సినిమా అయితే 5.4 రేటింగ్ ఇస్తాను నేనైతే. ఓవరాల్గా సినిమా గురించి ఏం చెప్పంటే ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా, ఒక మంచి మెసేజ్ సినిమా. డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే హాలీవుడ్ రేంజ్లో చేశారు పవన్ సత్తార్ గారు. మైండ్ మాట్లాడుకోవాల్సింది ప్రవీణ్ సత్తార్ గారి గురించి. 54 డేస్లో సినిమా చూసి ఇలాంటి సినిమా హాలీవుడ్ రేంజ్లో సినిమా తీశారు కాబట్టి బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇక్కడ ఒక మంచి మెసేజ్ సినిమా తీశారు ప్రవీణ్ సత్తార్ గారు, దండం పెట్టాలి మేము. నా సినిమా అయితే అదిరిపోయింది అన్న. తోపు హాలీవుడ్ రేంజ్లో అన్న, హాలీవుడ్ రేంజ్లో ఒక యాక్షన్ సీన్ తీశారంటే గ్రేట్. ఒక తెలుగు గురించి వాళ్ళు మంచి సినిమా, ఒక మంచి ఫ్యూచర్ ఉంది తెలుగు ఇండస్ట్రీని కోరుకుంటూ థ్యాంక్ యూ. లేకలి బాంబు లేచా నడి రోడ్డు పైన అంటే ఇట్స్ టోటల్ రాంగ్ ప్రాసెస్ అన్నాడు. అంటే నేను రీసెర్చ్ చేసుకున్న తర్వాత వచ్చి మూవీ చూసాయి. అది నాకు ఏ విధంగా అయితే తీసిన తర్వాత నాకైతే చాలా బాగా నచ్చింది. ఎక్కడ ప్రాపర్టీని డ్యామేజ్ చేయలేదు. ఒక బుల్లెట్ వచ్చి ఒక ప్రాపర్టీకి తగిలితే ఎంత డ్యామేజ్ అవుతుందో అంతే చూపించాడు, కానీ పెద్ద పెద్ద డ్యామేజ్ అని చూపించలేదు. ఒక హౌస్ తప్ప, మామూలుగా ఆ హౌస్ ఎలా ఇదైందంటే గ్యాస్ వల్ల అయిందని కూడా దానికి ఇచ్చేయచ్చు. ఇంకా పబ్లిక్ ప్రాపర్టీ ఎక్కడైనా డ్యామేజ్ చేయలేదు.
దాని తర్వాత వచ్చేసి ఫస్ట్ హాఫ్ అయితే మరి సింపుల్గా ఉంటుంది. మన మేడం గారు కౌంటర్ వేస్తే దానికి ఎన్కౌంటర్ వేస్తాడు. సో మొత్తానికి ఏంటంటే సిఎన్జి కంప్రెస్ న్యాచురల్ గ్యాస్ అంటే ఎన్విరాన్మెంట్ ఎలా పొల్యూట్ అవుతుంది అనే కాన్సెప్ట్ కింద తీశారు. నేను అనుకున్నా ఫన్ 3 తర్వాత వరుణ్ తేజ్ చేయగలడా ఒక మూవీ ఏదన్నా ఒక స్పై మూవీ అని నేను అనుకున్నాను. బట్ అనుకున్న విధంగానే ఎంత అంతే ఎక్స్ప్రెషన్స్తో ఎంత అయితే చేయాలనో మూవీకి అంతే చేశాడు. ఆయన విధంగా ఆయన చేసేసాడు. అరే ఓవరాల్ మూవీ హ్యాట్స్ అప్ టు డైరెక్టర్ సత్తార్, ప్రవీణ్ సత్తార్ గారు. ఎందుకంటే స్క్రీన్ ప్లే కానీ కాస్ట్యూమ్ కానీ నిజంగా నీట్గా తీసుకొని వచ్చేసారు ఆయన. చాలా ఎక్కడ కూడా ఒక లాజిక్ కూడా మిస్ కాలేదు. ఒక లాజిక్ మిస్ అయింది, పెంటవాసన అని అంటారు కానీ ఆ పెంట ఏడదొక్కడనేది తెలియదు. అది అదొక్కటే లాజిక్ మిస్ అయింది, మిగతాది మొత్తం ఓకే. మూవీ చాలా బాగుంది బ్రో. వరుణ్ తేజ్కి గద్దల్కొండ, గణేష్, ఫిదా చాలా సినిమాలు తీసిండు. దాని తర్వాత అయితే మళ్ళీ బ్లాక్ బాస్టర్ పడ్డాడు ఆయనకి. ఈ సినిమా డైరెక్టర్ చాలా కష్టపడ్డాడు, హీరో కూడా కష్టపడ్డాడు, ప్రొడ్యూసర్ బివిఎన్ఎస్ ప్రసాద్ ఆయన కూడా చాలా ఖర్చు పెట్టింది సినిమాకి. వెల్యుయేషన్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ బాగుంది, లొకేషన్స్ మంచిగా చూపించిండు. ఈయన ఫస్ట్ బార్డర్లో సోల్జర్ ఉంటాడు, మళ్ళీ ఇక్కడ ఇండియాకి వచ్చి చీఫ్ మినిస్టర్కి బాడీగా లేకుంటాడు. సినిమా మొత్తంలో వరుణ్ తేజ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ సూపర్ గుడ్. ఆయన హైట్కి తగ్గట్టుగా సూటు చాలా అద్భుతంగా ఉంది. స్టోరీ డైరెక్షన్ చాలా బాగుంది. ప్రవీణ్ సర్దార్ డైరెక్షన్ బాగా తీసిండు. ఆయన ఇట్లాంటి సినిమాలు ఇంకా తీయాలి. ఈయన ఇంకా రామ్ చరణ్, అల్లు అర్జున్, మళ్ళీ చాలామంది పెద్ద పెద్ద హీరోలతో తీయాలని కోరుకుంటున్నా. మన మెగాస్టార్ అన్నతో హాలీవుడ్ రేంజ్లో చూపించిండు. సినిమాని అయితే కార్లు, ఆ బైక్లు, ఆ వెపన్స్ అన్నీ హాలీవుడ్ని కూడా దాటిపోయిండు. ఆ డైరెక్టర్కి చాలా థ్యాంక్ యూ. మా అన్నని ఇంత మంచిగా చూపించినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. వరుణ్ తేజ్ అన్న, మళ్ళీ నువ్వు ఇట్లాంటి బ్లాక్ బస్టర్ తీయాలని కోరుకుంటున్నా. నేను వచ్చే నెక్స్ట్ సినిమా కూడా పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నా. బ్లాక్ బాస్టర్ సినిమా మొత్తానికైతే బ్లాక్ 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 రేటింగ్ అయితే 5 ఇస్తున్నా నేను సినిమాకి. సినిమాకి వచ్చేసరికి సినిమా సూపర్ అన్న. డైరెక్షన్ పరంగా వచ్చేసరికి హైలైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏంటంటే ఇంత బాగా తీస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్. అది సినిమా ఏదో వచ్చింది, సినిమా వచ్చేసినాము 290 రూపాయలు నేను అదే ప్రవీణ్ సత్తారు సినిమా వచ్చింది ఏదో చూడడానికి. ప్రతి వీక్ సినిమా చూస్తాం కాబట్టి ఈ సినిమా కూడా చూడడానికి వచ్చిన కానీ నేను అంటే డైరెక్షన్ పరంగా వచ్చేసరికి నాకు చాలా బాగనిపించింది. ఎందుకంటే ఒక డంపాడ్ల గురించి తీసుకొని ఆ డంపాడ్లను స్టోరీ రైట్ చేసి దాన్ని హైలైట్ చేసి దాన్ని తీయాలంటే కష్టం, ఎంత కష్టం ఉందో అర్థం చేసుకోవచ్చు భయ్య. చాలా బాగుంది సినిమా రైటింగ్ మొత్తము. ఇంకోటి యాక్షన్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్కడ కావాలో ఏమేమి కావాలో అది మాత్రం చూపెట్టండు. సినిమా మాత్రం హ్యాట్స్ ఆఫ్. డైరెక్షన్ మాత్రం బెటర్ అన్న, సూపర్ సూపర్. సాంగ్ ఒకటే సాంగ్, బీజిఎం హైలైట్ ఉంటుంది భయ్య. సాంగ్ ఒకటే సాంగ్ ఉంది కానీ స్టోరీలో కలిసిపోతుంది, బాగుంది, నాట్ బ్యాడ్. రవీన్ తేజ్ యాక్ట్, ఇక వరుణ్ తేజ్ గురించి ఏం చెప్పమంటావు అన్న, సూపర్. ఏం చెప్పాలి, ఇక చెప్పడానికి ఏం లేదు అన్న గురించి. సూపర్ ఆయన యాక్షన్ పర్ఫార్మింగ్ చేస్తాడు, డ్యాన్సులు చేస్తాడు, ఫైట్లు అన్నీ ఏ దాంట్లో తక్కువ. సెంటిమెంటల్గా మాత్రం బాగా, మదర్ సెంటిమెంట్ కొంచెం చూపెట్టిండు కానీ ఇంకొంచెం బాగా చూపెట్టిండు ఇంకా బాగుండు అనిపించింది నాకు. అది ఒకటే కొంచెం ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ సినిమా సెకండ్ సినిమా నాకు తెలియదు కానీ నేను మొత్తానికి ఏం చెప్పాలంటే ప్రవీణ్ సత్తార్ సినిమా సూపర్ సూపర్. గాంధీవధారి అర్జున నిజంగా ఫస్ట్ మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది ప్రవీణ్ సత్తార్కి. చాలామంది పొలిటికల్ గాను ఇంకేదానికో భయపడి సినిమాలు ఇలాంటి సినిమాలు తీయడం ఆపేస్తారు, కానీ ఆయన ధైర్యంగా చేశాడన్న, హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. నిజంగా మీరు చూపించిన డిస్ప్లే కానీ ఏదైతే ఉందో ప్రొడక్షన్ కానీ అంత వేరే లెవెల్, నిజంగా చాలా బాగా నచ్చింది నాకు. వరుణన్న ఎట్లన్నా ఇట్లా వా అమ్మో అమ్మాయి, నా పక్కన ఉన్న అమ్మాయి కూడా చెప్తుంది భయ్యా ఏమున్నాడయ్యా అని. అంతలా అసలు మనం తీసుకొచ్చిన అమ్మాయి మన ముందు పక్కన ఉండి పొగుడుతుంటే కాలిపోతుంటుంది లోపల. కానీ సినిమా విషయానికి వస్తాను, చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కడు భారతీయ పౌరుడు అనే ప్రతి ఒక్కడు సినిమా చూడాలి, చూసి తెలుసుకోవాలి. ఎవడో మనం ఓట్లేసేది ఎందుకురా అంటే మన చావు మనం మన తలరాతలు రాయడానికి అనేలాగా అయిపోతుంది రోజు రోజుకి. ప్రతి ఒక్కడు తెలుసుకోవాలి, తెలుసుకొని ఒకరినొకరు ముందుకు నడుపుకొని మన దేశాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను నేనైతే. సినిమా మ్యూజిక్ అయితే ఒక సాంగ్ ఉంటుందన్న ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోద్ది, లవ్ ఫీల్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. థియేటర్లో మాత్రం సినిమా చూసి సపోర్ట్ చేయండి, థ్యాంక్ యూ. సినిమా మామూలుగా లేదు భయ్య, ఒక మేడం చెప్పింది నీ స్టైల్ మార్చుకోమని, నేను మార్చుకున్నా భయ్య, అది అదే ఆవిడే మేడం. సినిమా అయితే మాత్రం మామూలుగా లేదు. వరుణ్ తేజ్ కొట్టే హిట్, నువ్వు ఈ తెలుగు ఇండస్ట్రీలో నువ్వు కొట్టే హిట్, మెగా ఫ్యామిలీలో. డైరెక్టర్ గారు మీరు ఎలా వాడాలో హీరోని అలాగే వాడారు. కత్తిని కాల్చి 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 ఒక కత్తిని ఎలా చేస్తారో అలా చేశారు. సినిమా అయితే చాలా బాగుందండి, మంచి మెసేజ్ ఉందండి సినిమాలో. మీరు సినిమా చూస్తున్నప్పుడు అలా కూడా ఎక్కడ బోరింగ్ ఉండదు అండి. లవ్ ట్రాక్ అయితే మాత్రం అదిరిపోయింది. ప్రవీణ్ సత్తార్ గారు మీరు మామూలు సినిమా తీయలేదండి, ఒక మంచి యాక్షన్ మూవీ సూపర్. జనాలకి కిక్కెక్కి ఎక్కి
మామూలుగా లేదు, మత్తు ఎక్కేస్తుంది ఒక్కొక్కడికి. ఎందుకంటే హీరోని చూస్తున్నప్పుడల్లా కూడా అసలు మామూలుగా లేదు. సినిమా ఎక్కడ బోరింగ్ లేదండి, ప్రతి ఒళ్ళు బోరింగ్ బోరింగ్ అన్నారు, ఎక్కడ బోరింగ్ లేదు. సినిమా చాలా బాగుంది అండ్ హీరో పర్ఫార్మెన్స్ కానీ హీరోయిన్ ట్రాక్ కానీ సినిమాలో నాకు మంచి మెసేజ్ ఉందండి. చెత్త కోసం ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, చాలా బాగుంది ఆ సినిమా. మీరు అందరూ థియేటర్కి వచ్చేసండి. బ్రో ఇప్పుడే గాంధీవాదారి అర్జున సినిమా చూసి వచ్చిన నాకైతే పర్సనల్గా మూవీ చాలా బాగా నచ్చింది. ఈ సినిమా చూస్తుంటే ఏమనిపించిందంటే ఈ మూవీ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు, ఈ డైరెక్షన్ చూడగానే నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అంటే ఇంత తక్కువ టైంలో ఓన్లీ ఈయన తీసింది నేను తెలుసుకున్నా తీసింది 54 డేస్లోనే అంట. అది 54 డేస్లోనే ఇంత మంచిగా ఇంత హైలైట్గా అంత హాలీవుడ్ రేంజ్లో సినిమా తీసిందంటే ఒక్కొక్క సీను చూస్తుంటే నాకు మైండ్ దొబ్బింది. అంత బాగా చూపెట్టారంటే నాకు నమ్మలేకపోయినా. నిజంగానే ప్రవీణ్ సత్తారు 54 డేస్లో చేసిండ్రా అని నాకు అనిపించింది. చాలా బాగుంది మూవీ అయితే, హాలీవుడ్ రేంజ్లో ఉంది ఆ మూవీ. డైరెక్టర్ కొన్ని సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది మూవీలో. అన్న ముందుగా ప్రవీణ్ సత్తార్కి హ్యాట్సాప్ చెప్పాలి, డైరెక్టర్కి ప్రవీణ్ సత్తార్ గారికి. ఏం చేసిండన్న డైరెక్టర్ గారు, మనం అంతా ఊహించుకోవాలి. అంతా వరుణ్ తేజ్ని మాత్రం ఖతర్నాక్ చూపించాడు డైరెక్టర్ సార్, సూపర్ చూపించిండు. ఎందుకంటే ఛానల్ నుంచి ఆయన హిట్ కొట్టాలని ఎన్నో నుంచి అనుకుని వరుణ్ తేజ్ గారు ఆయన కట్అవుట్ తగ్గట్టు సినిమా కూడా అట్లా చూపించిండన్న. సినిమా మాత్రం ఆయన యాక్షన్కి ఆయన కింగ్కి మాత్రం సూపర్ చూపించిండన్న. ఒక వరుణ్ తేజ్ గారిని మనం ఛానల్ తర్వాత ఒక కంచిలో చూసినామంటే యాక్షన్ మూవీలో, మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇళ్ళనే చూస్తున్నాం యాక్షన్ మూవీలో. చాలా బాగా తీసిండు ఆయన కూడా, డైరెక్టర్ సార్ కూడా చెప్పిండు మంచిగా తీస్తా సినిమా మంచి తీసాను. నిజంగానే సినిమా తగ్గట్టు మంచిగా తీసిండు, మనకి ఎక్కడ డిసప్పాయింట్ కూడా. బాగుంది సినిమా మాత్రం, సూపర్ ఉంది. ఇలాంటి సినిమా డైరెక్టర్ గారికి ఇంకా మంచి మంచి ఆఫర్స్ రావాలి, ఇంకా మంచి బ్లాక్ బస్టర్ కొట్టాలని మనసుకుంటుంది. సాంగ్స్ ఒక్క సాంగ్ ఉంది, ఆ సాంగ్ మాత్రం మన మంచిగా ఉంది. ఒక మెలడీ సాంగ్ లెక్క పెట్టిన ఒక దేశం పట్టదు. ఆల్రెడీ మన ఒక మధ్యలో ఫ్లాప్ అయింది కొద్దిగా, ఈ సినిమా నుంచి కొద్దిగా లేచిండు ఆయన. చాలా బాగుంది, మనకి కొద్ది డిసప్పాయింట్ కాకుండా ఫ్యాన్స్కి అందరు పెద్ద ఫుల్ మిల్స్ పెట్టేసిండు. సూపర్ ఉంది, ఎందుకంటే ఇట్లాంటి సినిమా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్యాన్స్ అందరికీ, మెగా ఫ్యాన్స్ అందరు పెద్ద పండుగ ఇది. వరుణ్ తేజ్ గారికి ఇంకా పెద్ద మంచి మూవీ, పెద్ద బ్లాక్ బస్టర్ రావాలని మంచిఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా పెద్ద పెద్ద ఆఫర్స్ రావాలి, థియేటర్ కూడా మంచి మంచి ఆఫర్స్ రావాలని. సినిమా చాలా బాగుంది, మంచి మెసేజ్ ఓరియంటెడ్. మెసేజ్ అనేది నేను తర్వాత చెప్తాను, కానీ ఎస్పెషల్ ఏంటంటే ఫోటోగ్రఫీ కానీ వరుణ్ తేజ్ లుక్స్ కానీ ఫైట్స్ కానీ ఆర్ఆర్ కానీ స్క్రీన్ ప్లే కానీ స్టోరీ పాయింట్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. మనకి ఇంట్రెస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా ఇంట్రెస్ట్గా సినిమా చూపించారు. ఎక్కడ బోర్ కానీ ఏం లేదు, ల్యాగ్ అనే నాకు అసలు ఇష్యూ కూడా నాకు అనిపించలేదు. చూడడానికి చూసినంతసేపు కూడా చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. కొన్ని కొన్ని సీన్ల దగ్గర నేను కుర్చీ దగ్గర ముందుకు వచ్చి మరీ చూస్తాను, అంత ఇంట్రెస్ట్గా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఇందులో మెసేజ్ ఓరియంటెడ్, ఎస్పెషల్ అంటే మెసేజ్ ఓరియంటెడ్. మనకి ఎక్కడ పడితే అక్కడ సిటీలో, ఎస్పెషల్లీ సిటీలో ఎక్కువ డంప్ యార్డ్లో చెత్త అనేది మనం డంప్ చేస్తుంటాం కదా, ఆ చెత్త వలన కలిగే నష్టాలు ఏంటి, ఆ చెత్త వలన కెమికల్స్ కలిపితే వచ్చే అనర్థాలు ఏంటి, ఆరోగ్య సమస్యలు ఏంటి, దానివల్ల దానికి కారణం ఎవరు, దాన్ని అలా చేయడం చేసేవాళ్ళు ఎవరు, దాన్ని కంట్రోల్ చేయాలంటే ఏంటి అనేది ఈ సినిమాలో చూపించారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కడు బాధ్యత గల ప్రతి ఒక్కడు సినిమా థియేటర్లో చూడండి. తర్వాత ఏమైనా అనర్థాలు జరిగితే మాత్రం మనం అందరము బాధ్యత వహించాలి. అలాంటి నష్టాలు అయితే ఈ చెత్త వల్ల ఉన్నాయి, అదంతా కళ్ళకి కట్టినట్టు ఈ సినిమాలో చూపించారు. సో ఖచ్చితంగా సినిమా అందరూ చూడండి. ఎస్పెషల్ అంటే మినిస్టర్లు కానీ హెల్త్ మినిస్టర్ అయితే ఖచ్చితంగా చూసి దీనిని ఎలా నివారించాలి ఏంటనేది మాత్రం ఖచ్చితంగా చేయండి. తర్వాత ఏంటంటే కుదిరితే ఎన్నో వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు కాబట్టి నాకు తెలిసి మినరల్ బ్రాండ్లు కూడా పెట్టి 5 రూపాయలుగా 3 రూపాయలుగా వాటర్ క్యాన్ ఇవ్వడం వలన కూడా చాలా వరకు కూడా మంచి వాటరు అందరు జనాలు తాగే విధంగా చేయొచ్చని నాకు అనిపిస్తుంది. సో అలాంటిది ఏమైనా చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటాను. ఎస్పెషల్లీ దానికి ముందు ఏంటంటే ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్లో చూడండి, చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇది విషయం.